ఈ ఉల్లికాడల్ని కొంతమంది ఏరియాని బట్టి ఉల్లికాడలు అని ఉల్లి కోవులు అని ఉల్లి బండ ఉల్లి పొరక ఒక్కొక్క ఏరియాలలో వాటికి ఒక్కో పేరు ఉంటుందండి. మేము ఉల్లికాడలు అంటాము. ఈ శనగపప్పు ఉల్లికాడల కర్రీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పదార్థాలు శనగపప్పు, ఉల్లికాడలు, మెంతికూర, కొబ్బరి పొడి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఉప్పు, ఆయిల్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కొత్తిమీర. ఓకే, మొదలు పెట్టేద్దామా మరి? ఓకే అండి. సో ముందుగా అయితే స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించండి. నేను శనగపప్పుని ముందుగా ఉడికించి పెట్టానండి. మామూలుగా మన ఇంట్లో చేసేటప్పుడు స్టవ్ మీద కుక్కర్లో పప్పు పెట్టేసి మనం ఉల్లికాడల్ని కట్ చేసేసేపు పప్పు కూడా ఉడికిపోతుంది. ప్రాసెస్కి చాలా తక్కువ టైం పడుతుంది అన్నమాట. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయాలండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ రెగ్యులర్ గా యూస్ చేస్తుంటారా మీరు ఇంట్లో? చేస్తుంటామండి. మేము వెజిటేరియన్ అండి, అందుకే ముల్లంగి, స్ప్రింగ్ ఆనియన్, చామకూర అన్ని వాడుతుంటాం అన్నమాట. ఎక్కువ వెజిటేబుల్స్ అంటే అన్ని కర్రీస్, స్నాక్స్, టిఫిన్స్ కన్నా కర్రీస్ ఎక్కువ చేస్తుంటామా. చామదుంపతో ఏం చేస్తారు? నాకైతే చామదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం. చామదుంప ఉడికించేస్తే అది కొద్దిగా ఇట్లా ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండదండి. అది కాయగా ఉన్నప్పుడే పొట్టు తీసి ఆలుగడ్డ ఆలు ఫ్రై లాగా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు ఆలు ఫ్రై కి చామదుంప ఫ్రై కి పెద్ద తేడా ఏం తెలియలేదు. తినని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటది అట్లా కూడా. పచ్చిమిర్చి పేస్ట్ అండి, అందులో కొద్దిగా మెంతికూర. ఇది ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ కర్రీ తొందరగా అయిపోతుంది. మనకు కొద్దిగా తినడం వల్లనే ఎక్కువ అన్ని పోషకాలు అన్ని ఉంటాయి అన్నమాట. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ బాగా టేస్టీగా కూడా ఉంటాయి. మనం దేంట్లో వేసినా కూడా పచ్చి కూడా తింటారండి. అన్నంలో అప్పడాలు, ఫ్రాంక్స్ ఎలా తింటారో ఇవి కూడా పచ్చి కూడా తింటారు కొంతమంది. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెజ్ లో ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. వెజ్ ఫుడ్ ఇస్ బోరింగ్ అని అనుకుంటుంటారు అందరూ, బట్ నో అండి, ఐ ఫీల్ దట్ వెజ్ ఫుడ్ ఇస్ అమేజింగ్. ఎన్ని ఉంటాయి ఆప్షన్స్, ఎన్ని వెజిటబుల్స్, యూనో ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు, ఆకుకూరలు, వెజిటబుల్స్, దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అట్ ది సేమ్ టైం. సో అంటే వెజ్ ఫుడ్లో ఎంతైనా ఎక్స్ప్లోర్ చేసి చేయొచ్చు. యాక్చువల్లీ రకరకాలుగా ట్రై చేసి మనం కస్టమైజ్ చేసి ఇలా ఈ పప్పు ఉడికించినప్పుడు నీళ్ళు తీయొద్దండి ఎప్పుడైనా. ఆ నీళ్ళను ఉంచి ఇందులో వేయడం వల్ల ఇందులో ఉన్న పోషక విలువలు తగ్గకుండా ఇందులోనే మనకు వస్తాయి అన్నమాట. సో ఆ శనగపప్పు అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కలిపి వేస్తున్నాను. కలిపి అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, మిర్చిలోనే పచ్చిమిర్చిలోనే వేసేసాం. ఆ పేస్ట్ లోనే ఉంది. సో మరి ఇలా రకరకాల కర్రీస్ చేస్తూ ఉంటారు అన్ని మిక్స్ చేసి. అవునండి. మరి ఆదివారం వస్తే ఏం స్పెషల్స్ మీ ఇంట్లో? ఆదివారం అయితే మేము ఎక్కువ శాతం అంటే ఏదైనా స్వీట్ చేస్తాం. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వెజిటేబుల్స్ ఆ రోజు టైం ఉంటది కాబట్టి ఇంకో రెండు రకాలు ఏదైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ వెజ్ బిర్యానీ. స్నాక్స్ అంటే ఎక్కువ బయటి ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యం. ఇందులో కొద్దిగా నీళ్లు చేస్తే చపాతి, కర్రీకి, రైస్ కి అన్ని విధాలు తినడానికి బాగుంటుంది అన్నమాట. పెద్ద ఫ్యామిలీ అండి అత్తమ్మ వాళ్ళది. ఎంతమంది?
అత్తమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళు నలుగురు, వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురు, మొత్తం 7 మెంబర్స్. అమ్మ వాళ్ళ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అత్తమ్మ వాళ్ళ పెద్ద కుటుంబం, చాలా అందమైన కుటుంబం. చాలా మంది అంటే ఆడపిల్లలు అందరు ఉన్నారండి నాకు. అక్క చెల్లెలు, అన్న, వదిన, అమ్మ, నాన్న, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మ, ఆడపిల్లలు, మరిదిలు అందరు ఉన్నారండి మా పెద్ద ఫ్యామిలీ. చెప్పడానికి సంతోషంగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ రోజుల్లో కూడా ఇంత చక్కగా అందరూ ఇంత మంది. మేము ఇయర్లీ ఒక రోజు అంటే అదొక పిక్నిక్ లాగా మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్తాము. అక్కడ అందరం కలుస్తాం. ఎవరండి మీ ఇంటి దేవుడు? వీరభద్ర స్వామి. అక్కడ అందరం కలుస్తామండి. 100 మెంబర్స్, 120 మెంబర్స్ అవుతాం మా ఫ్యామిలీ. అంటే మా ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు, మనమరాళ్ళు, మా తోటి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, మా మామయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు, అందరం మేమే గానీ పెద్దవాళ్ళు పిల్లలు. అక్కడ టైం 1 డే అంటే మాకు 1 డే అసలు తెలియదండి. ఇక్కడ అక్కడ ఎట్లా గలిచిపోతుందో తెలియదు అసలు. సో అందరు ఫంక్షన్స్ కి అందరు వెళ్తూ ఉంటారా? ఫంక్షన్స్ కి అందరు తప్పక కలుస్తామండి. ఒకవేళ పిల్లల్ని తీసుకోవడానికి వీలు కాకపోయినా ఇద్దరం ఇద్దరమైనా వెళ్తాం. అంటే కాలేజెస్ అవి ఉంటాయి కదా పిల్లలకి. అండ్ ఇంత మంది ఉన్నారంటే, ఇంత మంది ఉన్నారంటే ఐ థింక్ ఫంక్షన్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఏదో ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి. మంచిగా కుక్ అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేయచ్చు. మసాలా తినేవాళ్ళు ఇష్టం ఉంటే, ఇది పప్పు లెక్క వస్తుంది కాబట్టి ఇష్టం ఉంటే మసాలా వేయచ్చు, లేకపోతే లేదన్నమాట. ఇయర్లీ 1 డే వెళ్తామండి అక్కడికి శ్రావణ మాసంలో. అక్కడ 1 డే మొత్తం స్పెండ్ చేసేస్తాం. అక్కడనే వంటకాలు, చెట్ల కింద వంటలు, పూజలు. మీరే చేస్తారా వంటలు? అందరం కలిసి అండి. అందరం కలిసి వంట చేస్తాము, నైవేద్యం పెట్టేస్తాం. అందరం కలిసి ఏమంటారు, మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇట్లనే చిన్న చిన్న తంబోలా అవి ఇవి ప్రోగ్రామ్స్, గేమ్స్ కూడా ఆడతారు. చాలా అందరు పిల్లలు వచ్చేస్తారు కదండి. ఎంబడే రాఖీ పండుగ ఉంటుంది, రాఖీ ఫెస్టివల్ కూడా అక్కడనే అందరిని లైన్ గా కూర్చోబెట్టి పిల్లల్ని అందరినీ అక్కడనే రాఖీ కూడా కట్టించేస్తాం. అన్ని చాలా బాగుంటుంది. అయిపోయిందా? ఆఫ్ చేయనా? తక్కువ టైంలో మంచి, నేను అదే అనుకుంటున్నాను, తక్కువ టైంలో మంచి న్యూట్రిషియస్ కర్రీ ఒకటి తయారైపోయింది అని. అండ్ లాస్ట్ లో చక్కగా కోకోనట్ ఫ్లేక్స్ కూడా వేసేసారు. అండ్ ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామండి మరి. పప్పు ఉల్లికాడల కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా సంధ్య గారు. సో సంధ్య గారు ప్రిపేర్ చేసినటువంటి శనగపప్పు ఉల్లికాడల కర్రీ రెడీగా ఉంది నా చేతిలో. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. శనగపప్పు ఉల్లికాడల కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, ఉల్లికాడలు, కొబ్బరి పొడి, వెల్లుల్లి, నూనె, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర. శనగపప్పు ఉల్లికాడల కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, మెంతికూర, ఉల్లికాడలు, నానబెట్టిన శనగపప్పు, పసుపు, కొబ్బరి పొడి, కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే శనగపప్పు ఉల్లికాడల కర్రీ రెడీ.